హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఆర్గానిక్గా తోటకూరని ఎలా గ్రో చేసుకోవచ్చు, అలానే తోటకూరను పెంచడంలో వచ్చే ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బెస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. తోటకూర సీడ్స్ అనేవి బయట నర్సరీ వాటిల్లో దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని నేను యూజ్ చేస్తున్నా. ఇలా కొన్ని సీడ్స్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 24 అవర్స్ పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలి. ఇలా సీడ్స్ నానబెట్టుకొని వేసుకోవటం వల్ల ప్రతి విత్తనం అనేది మొలకెత్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మీరు విత్తనాలు వేసుకోవాలనుకునే ఒక రోజు ముందంతా వీటిని ఇలా నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆకుకూరలు పెంచుకోవడం కోసం పాటింగ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, మనం పాటింగ్ మిక్స్ చేసేటప్పుడు అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటే మన మొక్క అనేది అంత హెల్దీగా ఉంటుంది. వీటి కోసం సాయిల్ని 50% తీసుకుంటున్నా. మీరు నార్మల్గా మొక్కలు పెంచుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏ సాయిల్ అయినా మీరు తీసుకోవచ్చు. అలానే ఒక 20% వర్మీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇందులో కౌ మెన్యూర్ యూజ్ చేస్తున్నా, పశువులు ఎరువు అంటారు కదా అది. ఇలా మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక 20% వరకు యాడ్ చేసుకోవాలి. అలానే రిమైనింగ్ 20% కోకోపీట్ని యూజ్ చేస్తున్నా. కోకోపీట్ యూజ్ చేయడం వల్ల సాయిల్లోని గుళ్ళుదనం అనేది ఏర్పడుతుందండి. ఆకుకూరలు పెరిగేటప్పుడు వాటి వేర్లు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటి వేర్లు లోపలి వరకు వెళ్ళాలంటే సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉంటే అవి అంత చక్కగా గ్రో అవుతాయి. అలానే మిగిలిన 10% ఇసుక తీసుకోవాలి. మనం వీటిలో ఇసుకని మిక్స్ చేయడం వల్ల, ఇది రైనీ సీజన్ కదండి, అందులో ఉన్న వేస్టేజ్ వాటర్ మొత్తం ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. వాటర్ని ఎక్కువ స్టోర్ చేయకుండా ఈజీగా డ్రైన్ అవుట్ చేయడానికి, అలానే సాయిల్ని చాలా గుల్లగా ఉంచడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ తీసుకోకపోతే ఆకుకూరలు పెరగవా అంటే పెరుగుతాయండి, చక్కగా పెరుగుతాయి. మీరు నార్మల్గా రెడ్ సాయిల్ యూజ్ చేసినా సరే ఒక 75% రెడ్ సాయిల్ తీసుకొని 25% ఇసుక కానీ కోకోపీట్ కానీ మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మట్టి పోర్షన్ మొత్తం కంప్లీట్గా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా యూజ్ చేసుకోవచ్చు. సో మట్టి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సీడ్స్ వేసుకుందాం. ఆఫ్టర్ 1 డే తర్వాత మనం నానబెట్టుకున్న విత్తనాలు చూసారా, అప్పుడే ఆల్రెడీ స్ప్రౌట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వాటర్లోనే చిన్న చిన్నగా మొలకలు అనేవి వస్తున్నాయి. ఇవి ఎర్ర తోటకూర విత్తనాలు అండి. మీరు పచ్చ తోటకూర విత్తనాలు తీసుకుంటే అవి వైట్గా ఉంటాయి. ఆకుకూరలు గ్రో చేసుకోవడం కోసం ఇలా గ్రో బ్యాగ్స్ కానీ లేకపోతే వెడల్పుగా ఉండే బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు గ్రో చేసుకోవడానికి ఎక్కువ హైట్ ఉన్న కంటైనర్స్ అవసరం లేదండి. ఒక 2 ఫీట్ హైట్ ఉంటే సరిపోతుంది. వాటి వేర్లు అనేవి లోపల వరకు వెళ్ళవు, పైపైనే ఉంటాయి. మనం తీసుకున్న కంటైనర్లో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మట్టిని ఫిల్ చేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి వాటిని మొత్తం తడుపుకొని ఇలా చేతులతో ప్రెస్ చేసుకోవాలి. లేదంటే సీడ్స్ వేసేటప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి స్ప్రౌట్ అవడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న విత్తనంలో కొద్దిగా మట్టిని మిక్స్ చేసుకొని వాటిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కదండి, డైరెక్ట్గా వేసేస్తే అవి ఒకే దగ్గర ఎక్కువ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మట్టిలో మిక్స్ చేసుకొని చల్లుకోవాలి. ఇప్పుడు వీటిపైన 1 ఇంచ్ మందంలో ఒక లేయర్ మట్టిని వేసుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను వీటిని మా పాపతో వేస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఇలా ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవాలనే ఆలోచన మొదలవుతుంది. సో వీలైతే మీరు కూడా ఇలాంటి మంచి పనుల్లో మీ పిల్లలు కూడా భాగం చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాగ్ని లైట్గా షేడ్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్ తగిలే ప్లేస్లో కాకుండా జస్ట్ లైట్ షేడ్ వస్తుంది కదా, ఆ లైటింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొలకలు వచ్చే వరకు వాటికి మరీ ఎక్కువ ఎండ తగలకూడదు, జస్ట్ లైట్ షేడ్ ఉంటే సరిపోతుంది. 3 డేస్కి చూసారా మొత్తం విత్తనాలు అన్నీ చక్కగా స్ప్రౌట్ అయ్యాయి. తోటకూర అనేది 3 డేస్లోనే స్ప్రౌట్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. 5 డేస్కి ఆల్మోస్ట్ అన్నీ స్ప్రౌట్ అయ్యి 1 ఇంచ్ హైట్ కూడా పెరిగిపోయాయి. ఇలా మొక్కలు అనేవి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత వీటికి ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకోవాలి. ఆకుకూరలకు అనేవి మినిమం 4 అవర్స్ అయినా ఎండ తగిలేలా చూసుకోవాలి. అలానే ఆకుకూరలు పడిపోతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ వాటరింగ్ చేసేటప్పుడు మరీ ఫోర్స్గా కాకుండా ఇలా వాటర్ బాటిల్తో కానీ చేత్తో కానీ స్ప్రింకిల్ చేసుకున్నట్టు చేసుకోవాలండి. మొక్కలు అనేవి చిన్నప్పుడు చిన్నపిల్లలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. మీరు మరీ ఎక్కువ ఫోర్స్గా వాటరింగ్ చేస్తే అవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వాటరింగ్ చేసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మట్టి పై లేయర్ అనేది టచ్ చేసి అది డ్రైగా ఉందో వెట్గా ఉందో చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. వెట్గా ఉంటే అవసరం లేదండి, డ్రైగా అయిపోతేనే వాటరింగ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ అయిపోయినా సరే అవి మొక్క బాటమ్ పార్ట్లో అవి కుళ్ళిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాటరింగ్ విషయంలో ఈ 2 విషయాలు మెయిన్గా గుర్తుపెట్టుకుంటే అవి పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎండ నీడ వచ్చే ప్లేస్లో కాకుండా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి, ఇది మెయిన్ థింగ్. వాటికి మెయిన్ ఫుడ్ వాటర్ అండ్ సూర్యరశ్మి.
ఈ రెండు వాటికి బాగా అందేలా చూసుకోవాలి. ఇవి వేరే కంటైనర్లో నేను గ్రో చేసుకుంటున్న తోటకూర అండి. ఇది జస్ట్ విత్తనాల కోసం ఉంచాను. మొక్కలన్నీ ఇలా ఈ హైట్ పెరిగిన తర్వాత వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ముదిరిన అవి అంత బాగుండు. కాండం అనేది ఎక్కువ పీచు కట్టేస్తుంది. వీటిని నేను కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేశాను. చూసారా, ఆకు అనేది చాలా హెల్దీగా ఉంది. అలానే ఈ రైనీ సీజన్లో పెంచుకునేటప్పుడు ఆకులకి కొద్దిగా పురుగు అనేది పడుతూ ఉంటుందండి. వాటికి వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే పుల్లటి మజ్జుకుంటుంది కదా, వాటినైనా వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వీటన్నింటినీ నేను మా పాపతోటే హార్వెస్ట్ కూడా చేయించాను. చూసారా, వీటన్నింటినీ చూడడానికి చాలా అందంగా ఆనందంగా ఉంది. సో మన ఇంట మన పంట చక్కగా గ్రో చేసుకోవచ్చండి ఆకుల్ని చాలా ఈజీ వేలో. మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.